स्तोत्रम 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 ఇంకా ఎందరైతే రావాల్సింది వారికి ఉన్న ఆటంకాలన్నీ తీసుకొచ్చినట్టుగా స్తోత్రించదాము. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం. లూకాసువార్త 2వ అధ్యాయము 12 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 12 వరకు. దేవునికి స్తోత్రం. ఏమని అక్కడ రాయబడింది? నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇక 2వ అధ్యాయం చూస్తే ప్రభునటువంటి యేసు క్రీస్తు జన్మించినప్పుడు మొదటి ప్రజాసంఖ్య జనాభా సంఖ్య అటువంటిది వ్రాయబడినట్లుగా మనం చదువుతున్నాం. అయితే ఇక ప్రభుని యేసు క్రీస్తు ఎన్నో తరమునకు చెందినవాడు. దాని గురించి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. చదవండి. 1వ అధ్యాయము 17 వచనం చదవండి. చాలు. మొత్తం ఎన్నైనవి? 3, 14, 42. ఈ 42వ తరములో ప్రభునటువంటి యేసుక్రీస్తు ఆయన జన్మించాడు. కనుక ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు జన్మించినప్పుడు పుట్టిన తేదీ లేదు, కానీ క్యాలెండర్లో ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో లేదు మాట. దీని గురించి అనేక జకర్యా ఆయన యాజకుడిగా పరిచయం చేసిన దినాలను లెక్కిస్తే ఇంచుమించుగా 1 మార్చి రావచ్చు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 42వ తరములో ప్రభుని యేసుక్రీస్తు ఆయన జన్మించాడు. అందుకే గ్రంథంలో ఈరోజు మనం చూస్తే ఎలా ఉంటుంది? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఈరోజు ఎవరు పుట్టారు చెప్పండి? రక్షకుడు. యేసు అంటే పదానికి అర్థం రక్షకుడు. ఈరోజు జన్మించాడు, రేపు కాదు, ఈరోజు. రేపటి దినం మనం చూస్తే ఎలా ఉంటుంది? నేడు మీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు, రేపు కూడా ఆయన జన్మించాడు. ఇల్లును చూసినా కానీ వాక్యం అలాగుంటది, వచ్చే నెల చూసినా అలాగుంటది, వచ్చే సంవత్సరం చూసినా అలాగుంటది అన్నమాట. నేడు యేసు జన్మించను. ఈ యొక్క యేసు జన్మించినప్పుడు అందరూ కూడా మహానంద సంతోషం కలిగింది. కనుక యేసు ఎప్పుడు మనుషుల హృదయంలో జన్మించగలుగుతున్నాడు? ఎప్పుడైతే ఒక మనుషుడు పాపము నుంచి విడుదల పొంది క్షమాపణ పొంది యేసు రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి మారు మనసు పొందుతున్నాడో, తదుపరి బాప్తిసం పొందినప్పుడు తన జీవితంలో యేసు ఆయనలో జన్మించగలుగుతున్నాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ మాట. యేసు జన్మించిన దినం ఎప్పుడు? యథార్థంగా ఒక మనుషుడు పాపాల నుంచి విడుదల పొందినప్పుడు అతనికి పాపములో ఉన్నంత సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, పోరాటంలో సమస్యలు, కష్టములు, దుఃఖములు, వేదనలు, ఐక్యమైన విచారములు, పోరాటములు, ఆర్థిక ఇబ్బందులు, రుణభారములు, ఆర్థికమైన అనేక అనుభవంతో ఉన్న మనుషుడు తాను శాపములో ఉన్నంతరూ కూడా తనకేమీ లేదు, నెమ్మది లేదన్నమాట, సమాధానం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా హృదయంలో అంగీకరించాడో, బాప్తిస్మములో మరణించి పాతి పెట్టబడి యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించాడో, ఆయనలో యేసు అప్పుడు జన్మించాడన్నమాట. దేవుని స్తోత్రం. యేసు జన్మించిన దినమున జనులు ఎలాగుంటున్నారు? సంతోషంగా ఉంటున్నారు అన్నమాట. ఒక పాపిగా జీవిస్తానికి సంతోషం ఉండదు. పాపం నుంచి విడుదల పొందినప్పుడు చూడండి, మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటాడన్నమాట. హల్లెలూయా. అదే నిజమైనటువంటి క్రిస్మస్ మాట. క్రీస్తును ఆరాధించాను ఎప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు ఆరాధించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. కనుక నిజమైన క్రీస్తును ఆరాధించేది ఒకరోజుగా 25వ తేదీని మాత్రమే క్రీస్తును ఆరాధించండి, మిగతా రోజులు ఆరాధించదని అంత ఆ విధంగా రాయబడిందా? అలా లేదు. నేడు రక్షకుడు జన్మించాను. ఒక్కొక్క దినం చూస్తే ఆయన జన్మించిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈరోజు మీరు నాలో జన్మించారు అని ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి సంతోషం ఉంటుంది అన్నమాట. యేసులో ఉన్న వాళ్ళకి, యేసు ఎవరిలో ఉన్నారో వాళ్ళకేంటి? ప్రతిరోజు సంతోషం మాట. సంతోషం గల వానికి ఎలాగుంటది? నిత్యము కూడా ఏంటి ఏంటి విందు. సంతోషం గల వానికి ఎలా ఉంటుంది? నిత్యము కూడా విందు లాంటిది అన్నమాట. దుఃఖం ఉన్న వ్యక్తి తీసుకెళ్లి, సమస్త ఉన్న వ్యక్తి తీసుకెళ్లి మంచి ఆహారం తీసుకెళ్లి పెడితే సంతోషపడతాడా? సంతోషం రాదు. దేవుని స్తోత్రం. నిజమైన సంతోషం యేసు ఒక పాపం నుంచి విడుదల పొందినటువంటి వారి హృదయంలో ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు వాళ్ళకి సంతోషం మాట. అప్పుడు హ్యాపీ క్రిస్మస్, అప్పుడు చేసుకోవచ్చు స్తోత్రం.
కానీ ఈ సంతోషం ఒకరోజుకి పరిమితంగా ఉండేది కాదు. అది ఆచారం కనుపమాట. దేవుని స్తోత్రం. ఈ తేదీ అనేటువంటిది మరుగుపరచబడింది. ఎందుకు మరుగుపరచబడింది? ఆ తేదీ కనుక ఒకవేళ బయలుపరచబడినట్లయితే ఆకే తేదీని మరుగు ఉండటం వలన ఈ లోకల సర్వలోకం కూడా జనులందరూ కూడా ఆ రోజున ఆనందిస్తున్నారు. ఎంత సంతోషం! మిగిలిన రోజు లేదు. దేవుని స్తోత్రం. కనుక మన యొక్క ఆరాధన ఎలా ఉండాలి? ఒక్కొక్క దినము కూడా ఆయనలో సంతోషం గలవానికి నిత్యము కూడా విందు లాంటిది మాట. ఒకవేళ తేదీని బయలుపరిచినట్లయితే ఇంకేం చేస్తారు? అందరూ కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తారు? ఆ తేదీని మరుగుపరిచారు అన్నమాట. మరుగుపరిస్తేనే ఆ విధంగా ఆచరిస్తున్నారంటే, మరుగు లేకపోతే ఇంకా మనుషులు మనం అవధలేవన్నమాట. దేవుని స్తోత్రం. కనుక యేసు జన్మించాడు, దానికి మనం వ్యతిరేకలం కాదు. యేసు ఒక దినమున జన్మించాడు, ఒక దినమున ఆయన మానించి తిరిగి లేచున్నాడు. హల్లెలూయా. కానీ ఒక దినమున కాదు, నేడు ఈ రోజు ప్రభు జన్మించాడు. ఈ రోజే ఇంకోటి పునరుద్ధరణ దినం, యేసు ప్రభు లేచిన దినం. హల్లెలూయా. ఆ యేసు సంవత్సరం జన్మించట్లేదు, సంవత్సరం మానించట్లేదు. మరి ఎందుకని 25వ తేదీన మనం కూడుకుంటున్నాం? ఆ రోజు సెలవు దినం కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మనం ఆయన సముఖంలో పాల్గొని ఆయన ఆరాధించగలుగుతున్నాం. కొన్ని విషయాల్లో ఈ విధంగా ఆయన ఆరాధన గురించి మనం ఎందుకు చేయటం లేదు, ఎందుకు ఆచరించట్లేదని యేసు యొక్క జననము గురించి తెలియపరుస్తుంటారు. దేవుని స్తోత్రం. కానీ దీన్ని ఏం చేయకూడదు? ఆచారం కింద ఆ విధంగా మనం తీసుకోకూడదు అన్నమాట. లోకం ఈ దినం చూస్తే రేపటి దినం, ఈ రోజు రాత్రి నుంచే సిద్ధంగా ఉంటారు. కొన్ని దినాల నుంచే ప్రారంభమవుతుంది అన్నమాట. బెలూన్లు, బోరలు, క్రిస్మస్ తాత, ఇంకేంటి, క్రిస్మస్ ట్రీ, ఆ తర్వాత తొట్టెలు, ఆ తొట్టెలో బాలయ్యను పడుకోబెట్టి గ్రీటింగ్ కార్డులు, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని గృహాల్లో కథలని నక్షత్రాలు ఉంటున్నాయి. దేవుని స్తోత్రం. మరి పెంతకొస్తులు కూడా పెట్టుకున్నారు అని తెలియదు, కానీ సత్యం తెలిసిన వాళ్ళు పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. కనుక ఈ విధంగా పెట్టుకుంటూ గ్రీటింగ్లు పంపుకుంటూ గ్రీటింగ్లు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రీటింగ్లు పంపుతుంటారు, తీసుకుంటుంటారు. దేవుని స్తోత్రం. కానీ ఇవన్నీ కూడా ఏంటి? ఆచారం మాట. దాన్ని మనం నమ్మకూడదు. ప్రభు జన్మించారా? స్తోత్రం, జన్మించారు. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో, పాపాల నుంచి విడుదల పొందినావో, నీలో యేసు జన్మించారు. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఎంత సంతోషం! ప్రభు రక్షించాడు, నా జీవితాన్ని మార్చాడు అని సంతోషం. ఆ సంతోషం ఎప్పటి వరకు సంతోషం? ఎప్పటి వరకు? కొన్ని రోజులు కాదు, ఎప్పటి వరకు? శ్వాస విడిచిపెట్టే వరకు సంతోషం. అదే నిజమైన సంతోషం మాట. క్రిస్మస్ వస్తుంది, అప్పుడు గృహాలు శుభ్రమైపోతాయి, అప్పుడు పూజలు దులుపుకుంటారు, మందిరాలు, ఆవరణాలు, అన్ని పరిసర ప్రాంతాలు, సున్నాలు, ఇంకేంటి, పెయింట్లు, రంగులు, అలంకరణ, విద్య, దీపాలు, నక్షత్రాలు, ఇంకేంటి, అన్ని కూడా తయారు చేసేయండి. ఆ విధంగా ఆచరిస్తారన్నమాట. కానీ మనం ఆ విధంగా ఆచరించకూడదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని ప్రభు పూజ నేలా, బాండవ శుద్ధి లేని పాకంబు నేలరా, విశ్వధాభిరామ వినరవేమని చెప్పి వేమని చెప్తున్నాడు. బాండవాలు అంటే పాత్రలు శుద్ధి లేకుండా, కడగకుండా, శుభ్రత లేకుండా పాకం పడితే పాడైపోతామాట. ఈగలో, దోమలయో, ఇంకేమంటే చీమలు, ఏదో ఒకటి ఉంటాయి, అది చూస్తున్న ఎవరో తినరమాట. కనుక ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. ఆత్మలో శుద్ధి ఉంటే చాలు, ఎన్ని ఆచారం మాట. కాబట్టి మా పిల్లలందరూ కూడా బాధపడతారని, దుఃఖపడతారండి. వాళ్ళు చేసుకోకపోతే పక్కన వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి ఇలాగా మనం కోపరేషన్ ఇవ్వకూడదు. మనం ఏ మార్గం నడుస్తున్నామో మన పిల్లలను కూడా అదే మార్గం నడిపించాలన్నమాట. దేవుని స్తోత్రం. కనుక వేరే వాళ్ళు టపాసులు కాలుస్తున్నారండి, టపాసులు, మందుగుండు సామాన్లు కాలుస్తున్నారు. మా వాళ్ళు కూడా ఆ విధంగా చూస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే కొద్దిగా వాళ్ళకి మేము తీసిస్తున్నాం అని చెప్పి అటువంటి అనుభవాలు మనం నేర్పించకూడదు. మనం ఎటువంటి అనుభవాలు ఉన్నామో మన పిల్లలు కూడా ఆ మార్గం నడవాలన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆగస్టు యొక్క కాలంలో ప్రభు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ విధంగా మొదటి జనాభా లెక్కలు, జనసంఖ్య లెక్కించబడుతున్నప్పుడు ప్రభు కూడా జన్మించారు. ఎక్కడ జన్మించారు? కొంతమంది పశువుల పాకలో జన్మించారండి అని చెప్తుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి ఆధారం లేదు. యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానం ఎంతమాత్రం అల్పమైన దానం కావు,
నీలో నుంచి ఇశ్రాయేల్ ఏలువాడు వచ్చునని చెప్పి మనం చదువుతున్నమాట. నీలో నుంచి వచ్చును కనుక ఆ యూదాదేశం బెత్లెహేం, బెత్లెహేం నగరంలో గ్రామాల్లో, ఆ గ్రామంలో యేసు ప్రభు జన్మించాడు. కానీ పలానా చోటనే వ్రాయబడలేదు అన్నమాట. మార్గంలో ఆయన జన్మించుండొచ్చు, ఆమె ప్రసవ వేదనలో నిండిపోయింది, ఏక సత్రాన్ని వెళ్ళగానే స్థలం ఇవ్వట్లేదు, స్థలం ఇవ్వట్లేదు, ఏ ప్రాంతానికి ఇవ్వట్లేదు, ఎక్కడ దొరకలేదు. ఎంత ఇటువంటి బాధకరమైనటువంటి విషయం చూడండి. దేవుని స్తోత్రం, ప్రభు జన్మించడానికి ఎక్కడ స్థలం దొరకలేదు. దేవుని స్తోత్రం. అందుకే మనుషు కుమారుడు తలవాల్చిన స్థలం కూడా దొరకలేదని చదువుతున్నమాట. యేసు ప్రభు తల్లి పేరు మరియా, ఆయన తండ్రి పేరు యోసేఫ్, ఆయన నీతిమంతుడు. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆమె ఒక కుమారుని కనునని చెప్పి ప్రవక్తని యెషయా ఇంచుమించుగా 730 ముందుగా ప్రవచించాడు. కనుక యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనం నూతన బంధన కాలంలో అది నెరవేరమాట. ఇదిగో కన్య గర్భమందు ఆమె కుమారుని కన్న ఆయనకి యేసుని పేరు పెట్టుదో. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభు 42 తరములో ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం. ఇక యేసు యూదా గోత్రపు వంశములో ఆయన జన్మించాడు. యూదా అంటే అర్థం స్తుతి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని జనులు ఏం చేశారు? దేవుని స్తుతించారన్నమాట. తదుపరి ఆయనకి శరణాలయంలో స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. కనుక ఆమె మార్గం మధ్యలో యేసుకి జన్మించినట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఆ చోట స్థలం లేనందువలన ప్రభు యేసు క్రీస్తును పశువులు పాగు తీసుకుని వెళ్ళి తొట్టులో ఏం చేశారు? పరుండు పెట్టారన్నమాట. కొన్ని దినాల నుంచే ప్రారంభమవుతున్నాయి, రేపు దినం కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఎక్కడ యేసు ప్రభుని బాలయేసు అని చెప్పి పాటలు పాడుతూ నాటకాలు వేస్తూ ఇప్పుడే జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతుందన్నమాట. లాలి పాటలు పాడతారు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందు నిమిత్తమై లాలి పాటలు పాడుతూ ప్రభుని ఏం చేస్తారు? ఉయ్యాలు పెట్టి ఊపుతూ ఉంటారన్నమాట. సంవత్సరం సంవత్సరం ఆయన ఊపుతూ ఉంటున్నాడు చూడండి. కనుక క్రిస్మస్ దినం అంటే అందరూ కూడా సంతోషించే దినం అని చెప్పి లోకంలో ఒక వదంతి ఉంది. కానీ ఆ రోజు ఒక విధంగా చూస్తే సంతోషం, ఒక విధంగా చూస్తే దుఃఖకరమైన విషయం. ప్రభుని సిలువ వేస్తున్న అనుభవం ఒకళ్ళు మనం కోచి ఎందుకు ఇలా జరుగుతుందని బాగా ఉత్సాహంగా ఏం చేస్తారు? యేసు జన్మించాడని చెప్పి ఉదయం ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఉంటారు వాళ్ళు? మద్యపాన దుకాణం దగ్గర ఉంటారు, సారా దుకాణం దగ్గర ఉంటారు, కళ్ళు దుకాణం దగ్గర ఉంటారు, బ్రాంది దుకాణం దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత యేసు పుట్టాడు, ఎంత సంతోషం. దుస్తులు చూస్తే ఎలాంటి కోట్లు, బూట్లు, షూ, టై అన్ని వచ్చేస్తామాట. విచిత్రమైన వస్త్రాలు, ఇంకేంటి పట్టు వస్త్రాలు, పట్టు దుస్తులు అన్ని రకాలు ధరించుకొని ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు తెలుసా? సినిమా హాల్ అన్నమాట. సినిమా హాల్ ఉంటారన్నమాట. యేసు ప్రభు సినిమా వచ్చింది ఈరోజు, వెళ్ళాలి తప్పకుండా ఆయన చూడాలి. ఎక్కడున్నారైనా వెండి తెరపైన ఉన్నాడు. టెలివిజన్ వస్తాడు ఈరోజు 20 మంచి సందేశం ఇస్తారు. ఈరోజు క్రిస్మస్ తాత వస్తాడు, రేపు ఎవరు వస్తారు? యేసు ప్రభు పడతారు. కాబట్టి టెలివిజన్ చూసేవాళ్ళు, తర్వాత సినిమా చూసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు? రేపు మంచిగా క్రొత్త దుస్తులు ధరించుకొని మంచిగా భుజించి మంచిగా త్రాగి ఆడి సంతోషించి గంతులేసి ఏం చేస్తారు? అలా జీవిస్తారు. ఒక సందర్భంలో క్రిస్మస్ దినమున ఒక వ్యక్తి బాగా త్రాగి ఆ విధంగా నాట్యమాడి మురుగుంట్లో పడ్డాడు, చనిపోయాడు అన్నమాట. దాంతో క్రిస్మస్ దినం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఈ విధంగా బాగా త్రాగి ఏం చేస్తారు? సంతోషించి నూతన దుస్తులు ధరించుకుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మళ్ళా వచ్చే క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అంటూ పాడుతూ డ్రమ్ములు కొట్టిన పాటలు పాడి డబ్బులు వసూలు చేసి సందాలు పట్టుకుని ఆంటీ డబ్బులు ఇవ్వండి, క్రిస్మస్ ఏసుప్రో పడుతున్నాడు, అంకుల్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ధర్మం బట్టి దాంతో ఏం చేసి నాటకాలు పెట్టి వాయి పెట్టి ఇవి పెట్టి ఎంతో ఉత్సాహంగా ఏం చేస్తారు? ఆ రోజు కనపడతారు. మిగతా రోజు లేదు, మళ్ళా క్రిస్మస్ వస్తేనే డ్రమ్ము శబ్దం వినపడతాడు అన్నమాట. ఏం శబ్దం? డ్రమ్ము శబ్దం, కాంగో శబ్దం, పాటల శబ్దం అని వినపడుతుంటాం. మళ్ళా వచ్చే సంవత్సరానికి ఈ లోపు లేదన్నమాట. స్తోత్రం. అది కాదు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఉంటుంది యేసు ఒక మనుషుని హృదయంలో ఎప్పుడైతే జన్మించాడో అదే నిజమైన క్రిస్మస్. సంతోషం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు అన్నమాట. ఒకరోజు కాదు సంతోషం, ప్రతిరోజు సంతోషమే. అపోస్తలం పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని రాసినప్పుడు
చదవండి, 4వ అధ్యాయం 10వచనం చదవండి. మొదటిగా 4:4 చదవండి. క్రిస్మస్ రోజు మాత్రమే ఆనందించండి, నూతన సంవత్సర రోజు మాత్రం ఆనందించండి, ఈస్టర్ రోజు యేసు ప్రభు లేచాడు అప్పుడు ఆనందించండి, కొత్త దుస్తులు ధరించుకున్నప్పుడు ఆనందించండి, పిండి వంటకాలు చేస్తున్నప్పుడు ఆనందించండి. అప్పుడా ఆనందం? ఒకరోజు మాత్రం సంతోషమా? ఇప్పుడు దేవుని బిడ్డల సంతోషం ఎప్పుడు చెప్పండి? ఎల్లప్పుడూ ఆనందించేవాళ్ళు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎన్ని దినాలు మనకి ఎన్ని పండగలు తెలుసా? ఎన్ని పండగలు? 365 దినాలు దేవుని ప్రేమించిన వాళ్ళకి సంతోషం మాట. ఒకరోజు కాదు, అపొస్తలుడు పౌలు చెప్పాడు ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు. కొత్త దుస్తులు ధరించుకుని కొంత సంతోషం మాట, అప్పుడు కాదు. ఎల్ల వేళల్లా పాత దుస్తులు ధరించిన ఉన్నా, లేకపోయినా, తిన్నా తినకపోయినా ఏది ఉండాలి? దేవుని బిడ్డలో ఎప్పుడూ సంతోషం ఉండాలన్నమాట. అదే నిజమైన సంతోషం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదు. 365 దినాలు కూడా దేవుని బిడ్డ ఎలాగ ఉండాలి? పరలోక రాజుని వెళ్ళి బిడ్డలో ఎప్పుడు సంతోషం ఉండాలన్నమాట. పండుగ రోజు మాత్రమే సంతోషంగా, ఆ రోజున పండుగ దినమన, ఆ రోజు పుట్టినరోజున ఎవరైనా గాయపచ్చబడితే, పుట్టినరోజు దినమన ఎవరైనా మానించినట్లయితే ఎంత సంతోషం ఉంటుంది? సంతోషం ఉండదు, సంతోషం ప్రతిగా దుఃఖం వస్తుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మించిన దినం సంతోషమైనటువంటి దినం, శుభదినం. నేడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు నీలో జన్మించినాడు. ఈ రోజు సంతోషం కాదు, ఎల్లప్పుడూ సంతోషం మాట. హల్లెలూయా. తదుపరి ఆయన 42 అంటే సంవత్సరం, ఆ యొక్క తరము 42 తరమునకు ప్రభుని యేసుక్రీస్తు యూదా గోత్రమిక వంశములో ప్రభు జన్మించాడు. తల్లిదండ్రులకు లోబడ్డాడు. తల్లిదండ్రులు లోబడి తాను బాల్య దిశనందు కూడా దేవాలయమునకు వెళ్తూ ఆ విధంగా ధర్మశాస్త్ర ఉపదేశకులతో తర్కిస్తూ ఆ విధంగా అనేక విధములుగా ఆయన మాట్లాడుతున్న అనుభవం గురించి కూడా జనులు చూసి ఆశ్చర్యపడ్డారన్నమాట. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి ముగించి జీవుడిగా ఆయన మరణించి జీవుడిగా ప్రభు యేసుక్రీస్తు లేచున్నాడన్నమాట. హల్లెలూయా. ఆ దినాల్లో ఎంతో మంది, ఎక్కువ మంది స్త్రీలు యేసు ప్రభుని వెంబడించారు. సముద్ర తీర ప్రాంతానికి వెళితే అక్కడికి వెంబడించారు. అరణ్య ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నాడంటే ఆ ప్రాంతాన్ని వెంబడించారు. కానీ విస్తారంగా ప్రభుని వెంబడించారు. ఎంతోమంది స్త్రీలు వాళ్ళు ప్రభుని ఎక్కువగా ప్రేమించారు, కన్యలు గార్చారు, ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకున్నారు. ఇవన్నీ కూడా గ్రంథంలో మనం చదువుతున్నమాట. తదుపరి ఆయన ఎక్కడ పడుకోబెట్టున్నారు? పరుని పెట్టిన స్థలం ఇక్కడ పశువుల తొట్టి. ఈ పశువుల తొట్టి అంటే అర్థం ఏంటి? పశువుల తొట్టి ఎక్కడుంది? పశువుల శాలలో. పశువులు ఉండే స్థలం దూరం నుంచి ఏమొస్తుంది? దుర్గంధ వాసన. దాని యొక్క గోవు యొక్క మలం కానీ పశువు మలం ఉండటం వలన అంత వాసన ఎలాగుంటుంది అందరూ తెలుసు. లోపలికి వెళ్ళాలంటే దోమలు, దేవుని స్తోత్రం, అంతా కూడా వాసన ఉంటుంది అన్నమాట. అయితే ఆ తొట్టి ఖాళీగా ఉండడం చేత యేసుని పరుండు పెట్టారన్నమాట. యేసు ప్రభు ఉయ్యాలేంటి తెలుసా చెప్పండి? యేసు ప్రభు ఉయ్యాలేంటి తెలుసా? పశువుల తొట్టి. ఈరోజు జన్మించిన వెంటనే మనుషుడు ఏం చేస్తాడు? మంచి ఉయ్యాల టేకుతో తయారు చేయడం, ఉయ్యాలు తయారు చేసి దోమలు కొట్టుకోకుండా దోమ తెర్ర ఉపయోగించి దానికి ఒక కూటం, దానికి ఒక పాట, దానికి ఒక ప్రజలను పిలిచి ఏం చేస్తాడు? ఆ విధంగా సంతోషించి ఊపుతా ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువా, నీవు లోకంలో జన్మించినప్పుడు దాసుని రూపాన్ని జన్మించుకుని రిక్తునిగా తగ్గించుకుని వచ్చావు ప్రభువా. నీకు లేనటువంటి అనుభవం మాకెందుకు ప్రభువా? రిక్తునిగా తగ్గించుకుని పశువుల తొట్టులో ఆయన పరుండు పెట్టినట్టుగా చదువుతున్నాం. ఆయన పశువుల శాలలో జన్మించలేదు, స్థలము లేనందువలన ఆయన పరుండు పెట్టెను. ఈ పశువుల తొట్టి అంటే ఎలాగుంటది? కుడితి వాసన. అందులో గేదెలు పశువులు నీళ్లు త్రాగటానికి, దాణా పెట్టడానికి ఉపయోగించే తొట్టి ఎలాగుంటది? వాసన కంపు. ఈ తొట్టి అంటే అర్థం ఏంటి చదవండి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. తదుపరి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చాలు, ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడ బయలుదేరుతున్నాయి? లోపల నుండి అంటే హృదయములో నుంచి. దేవుని స్తోత్రం. ఈ తొట్టె అన్నప్పుడు మనుషుని హృదయాన్ని బయలుపరుస్తుంది.
అందుకే యిర్మీయా గ్రంథంలో ఏం చదువుతున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. శరీరములో ఉన్నటువంటి భాగములు అంగముల కంటే అన్నిటికంటే మోసకరం ఏంటి? హృదయం. ఇది ఎలాంటిది? కంపు కొట్టేటువంటి దుర్గంధ వాసన వీచే హృదయం. దీన్ని ఏముంటుంది? అనేకమైనటువంటి పాపములతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాయి. అందుకు ప్రభువు చెప్తున్నారు, లోపల నుండి బయలువెళ్ళలేదు మనుషులు ఏం చేస్తుంది? అపవిత్రపరచను. అందుకు హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఈ హృదయం ఎలాంటిది? దుర్వాసన వీచేటువంటిది హృదయం, పాప స్వభావంతో నిండిన హృదయం, శాపంతో నింపబడిన హృదయం, పశ్చాత్తాపం లేని హృదయం, కన్నీరు లేని హృదయం, దేవుని స్తోత్ర అనేక పాప భారం నింపబడిన హృదయం ఎలాగుంది? దుర్గంధ వాసన వీచేటువంటి అనుభవం అన్నమాట. కాబట్టి తొట్టి అన్నప్పుడు మనుషుని హృదయాన్ని చూపుతుందన్నమాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలది. తొట్టి ఏ విధంగా దుర్వాసన వీస్తుందో, దుర్గంధ వాసన వీస్తుందో, ఒక పాపి హృదయం కూడా ఎలా ఉంటుంది? దుర్గంధ వాసన వీచే హృదయం లాంటిదే ఈ తొట్టి. కనుక ఇటువంటి అనుభవం నుంచి మనుషుడు ఎప్పుడైతే విడుదల పొంది పాపాలు ఒప్పుకొని తన దుర్గంధ వాసన వీచేటువంటి దుష్ట స్వభావం నుంచి, దుష్ట తలంపులు, ఊహలు, నేత్రంతో చూసేటువంటి పాపములు, వినికిడితో వినేటువంటి పాపములు, మా నోటితో మాట్లాడుతున్న పాపములు, శరీర క్రియలవన్నీ కూడా తన పాపను ఒప్పుకుని విడిచిపెడుతున్నాడో, ప్రభువు క్షమించినప్పుడు, ప్రభు తన హృదయంలో రక్షకుడిగా అంగీకరించినప్పుడు తన జీవితం ఎలా మారిపోతుంది? సంతోషం మారిపోతుందన్నమాట, సుగంధ వాసనగా మారిపోతుంది. హల్లెలూయా. బెత్లెహేము చిన్న నగరం, ఆయన పిగిరి ఆ నగరంలో ఇశ్రాయేలు పరిపాలవాడు నీలో ఉంచవచ్చును. రాజులకు రాజు జన్మించినట్టు ఒక రాజు జన్మించాడంటే ఆ యొక్క గ్రామానికి ఎంత సంతోషం, ఈ రాజుల పల రాష్ట్రపతి జన్మించాడంటే ఎంత సంతోషం వాళ్ళు. అయితే రాజులకు రాజు ప్రభు యేసుక్రీస్తు ఇస్రాయలీకు ఆయన రాజుగా జన్మించాడంటే బెత్లెహేము ఆ విధంగా ధన్యకరమైన ఒక పట్టణం. కనుక మనలో యేసు జన్మించినప్పుడు ఎంతో సంతోషం పొందుతున్నాం. కాబట్టి యేసు ఉన్న స్థలానికి నడిపించేదెవరో? నక్షత్రం. చదవండి మత్తయి సువార్త 2:9 చదవండి చాలు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో పెట్టెలు తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? చేతులు పైకెత్తండి. యేసును చూడటానికి వచ్చి ఉన్నాం, మా పెట్టెలు తీసుకొచ్చామని చెప్పాడు, మీ చేతులు పైకెత్తండి. పెట్టెలు ఎవరు తీసుకురాలేదా? కానీ అక్కడ ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? జ్ఞానులు తీసుకొచ్చారన్నమాట. దేవుని స్తోత్రం. యేసు ప్రభు జన్మించిన వెంటనే ఆనవాలు ఏంటిది? నక్షత్రం. నక్షత్రం అంటే ఏంటి? నడిపింపు. నక్షత్రం అన్నప్పుడు దూత, దూత అన్నప్పుడు అపోస్తలుని చూపిస్తుంది, లేక దైవ సేవకుని చూపిస్తుంది. నక్షత్రం ఏం చేసింది? యేసు ఉన్న చోటికి నడిపించిందన్నమాట. అదేంటి? నడిచే నక్షత్రం. ఈ దినాల్లో ఒక వారం ముందు నుంచి ఉన్న నక్షత్రాలు కొన్ని గృహాల దగ్గర ఉంటాయి. మనకు ముందు భాగం తెల్ల నక్షత్రం పెద్దది ఉంటుందన్నమాట. అదేంటి? అది నడవన్ నక్షత్రం. యేసు ఉన్న స్థలానికి నడిపించే నక్షత్రమే అది, ఒరిజినల్ నక్షత్రం అన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక నడిచే నక్షత్రం. ఈ నక్షత్రం అంటే అర్థమేంటి చెప్పండి? చదవండి ప్రకటన గ్రంథం 2:2 చదవండి, 20 చదవండి. 1 ప్రకటన గ్రంథం 1:20. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. నక్షత్రములు 7 సంఘానికి దూతలు అని చెప్పి మనం చూస్తున్నాం. వర్తమానం ఇచ్చేది ఎవరు? గబ్రియేలు దూత. దయాప్రాప్తురాలికి శుభం కలుగును గాక అని చెప్పి శుభవర్తమానం, మరియకు వర్తమానం అంగీకరించబడిందన్నమాట. దూతలు మనకు పరిచారకులుగా నియమించబడ్డారు. ఎంత ధన్యులు మనం! దేవుని స్తోత్రం. దూతల చేరిన సేవను, పరిచర్ను దేవుడు మనకిచ్చారన్నమాట. కనుక వర్తమానం మరీకి ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం. రెండవదిగా ఆ యొక్క 7 సంఘములకు 7 దూతలు ఉన్నట్లుగా చూడగలుగుతున్నమాట. కనుక దూతలు, దూత అంటే వాళ్ళెవరో? దైవ సేవకులు.
కనుక యేసు ఉన్న స్థలానికి తీసుకెళ్లేది ఎవరు? ఎవరు చెప్పండి? అపోస్తలు. కొలసు వ్రాసిన పత్రిక 1:28 మనం చదివితే ప్రతి మనుషును కూడా క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన నిలబెట్టవాలని అని మనం చదువుతున్నాం. వాక్యం చదవండి. చాలు, ఆయన ఎదుట నిలబెట్టవాలని. అపోస్తలు పౌలు ఏం చెప్తున్నాడు? ఆయన ఎదుట, యేసు ఎదుట నిలబడవాలని చెప్పి. ఆయన ఎదుట నిలబెట్టేటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? అపోస్తలు. అపోస్తలు అంటే ఎవరు? వాళ్ళు పంపబడిన వారు, అభిషేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు, సమస్తం ద్వేషించిన వాళ్ళు, విసర్జించిన వారు, ప్రభువును వెంబడించిన వాళ్ళు, ప్రతిష్ట కలిగిన వాళ్ళు, ఏలియావలే విశ్వాసజీతం చేసేవాళ్ళు, యేసేపు వలె పరిశుద్ధ జీతం చేసేవాళ్ళు, మెల్కీసెదెకు క్రమ ప్రకారంగా నిరంతరం కూడా యాజకుడిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అందరి మిత్రమై అపోస్తలు పౌలు చెప్తున్నాడు, ప్రతి మనుషును కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. యేసు ఎదుట నిలబెట్టేటువంటి ఆ యొక్క బాధ్యతను అపోస్తలు దేవుడు ఇచ్చున్నాడు. ఆ 7 సంఘాలకు ఆ యొక్క 7 దూతలు కూడా వ్రాయమని చెప్పి మనం చదువుతున్నమాట. ఇంకోసారి వాక్యం చదవండి. 1:20 త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 1:20. చాలు, 7 నక్షత్రాలు కూడా 7 సంఘాలకి దూతల మాట. అప్పుడు నక్షత్రం అంటే ఎవరు? దూత. నక్షత్రము అంటే దూత, నక్షత్రములు దూతలు. కాబట్టి సంఘానికి దూతలుగా అపోస్తలు దేవుడు ఇచ్చున్నాడు, దైవ సేవకులు ఇచ్చున్నారు. పూర్వం దేవదూతల మూలముగా వర్తమానం ప్రజలకు అందించబడింది. ప్రభు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన మానించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలు దేవుడు దూతలను ఏర్పరచుకున్నాడు. వాళ్లే 12 మంది శిష్యులు. ఈ అపోస్తల మూలముగా ప్రభు యేసుక్రీస్తు ఈ దినాల్లో సంఘానికి కావలసినటువంటి వర్తమానం అనుగ్రహించారు. కనుక సేవకులు ఎవరు? వాళ్ళు దూతలు. దూతలు అన్నప్పుడు సేవకులు, లేక నడిపించేవారు, లేక కాపర్లు, లేక యాజకులు. హల్లెలూయా. కనుక నక్షత్రము అన్నప్పుడు నడిపింపును కూడా మనం చూస్తున్నాం. కనుక ఎవరెక్క మనసును మనం తిప్పుతున్నామో వాళ్ళు నక్షత్రం అని చెప్పి దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆ వైపు కూడా చదవండి. తీసుకురావడానికి ప్రభు ఏం చేశారు? ఒక వ్యక్తిని మనం, ప్రభు మనం రక్షించారు. హల్లెలూయా. రక్షణ అటువంటిది మన సొంత వ్యక్తిగత జీవితం చెందింది కాదు. నీ రక్షణ పొందిన చాలు. ప్రభువా, మా యజమాని రక్షించండి, మా యజమాని రక్షించండి, మా బిడ్డలను రక్షించండి. అంతవరకే కాదు, కొంతమంది మా బంధువుల కోసం రక్షణ అన్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు రక్షించారు? అనేక మంది ఆత్మల్ని రక్షణ తీసుకురావడం రక్షించారు. కనుక నశించబోచిన ఆత్మల దగ్గర మన స్వార్థను ప్రకటించి ఆత్మను తీసుకురావాలి. ఇక్కడ మనం ఏం చదువుతుంటున్నాం? దానియేలు గ్రంథం ఇంకోసారి చదవండి. కనుక ఎవరైతే త్రిప్పుడుదురు అని చెప్పి మనం చూస్తున్నమాట, ప్రభు వైపు మనం త్రిప్పాలి. దేవుని స్తోత్రం. అటువంటి వారు ఎలాగుంటారు? ప్రకాశించే నక్షత్రాన్ని పోలిన వారు. హల్లెలూయా. కాబట్టి నక్షత్రం ఎలా ఉండాలి? నడిపించబడే నక్షత్రం. కనుక దైవ సేవకులు ఏ విధంగా నడిపిస్తున్నారో నడిపి మనం లోబడాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. అది ఎటువంటి అనుభవమైనా సరే, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, వేదనైనా, ఎటువంటిదైనా సరే, మనం ఏం చేయాలి? నడిపి మనం లోపడాలన్నమాట. ఆ నక్షత్రం యేసు ఉన్న స్థలానికి ఏం చేసింది? నడిపించింది. కాబట్టి అపోస్తలు వారు ఎక్కడ నడిపిస్తున్నారు? యేసు ఉన్న స్థలానికి నడిపించడం అనుభవం తీసుకువెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అన్నిటి కూడా మనం లోపల మనం జీవించాలన్నమాట. నక్షత్రం నడిపింపు, రెండోదిగా వెలుగు, మూడోదిగా దూతలు అనగా సేవకులు చూపిస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం కలిగింది? అత్యానంద పరితులై. ఎంత సంతోషం! యేసున్న స్థలానికి నక్షత్రం చూపించిందంటే ఎంతో సంతోషం. వాళ్ళ సంతోషంతో ఏం చేశారు? ప్రభు యొద్దకు వచ్చి వారి పెట్టెలు వాళ్ళు ఏం చేశారు? తెరిచారు. చదవండి. సాగిలు పడి ఏం చేశారు? పూజించి తమ పెట్టెలు విప్పి. బంగారము, సాంబ్రాణి, బోళం, కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉదయకాల సమయంలో మనందరం యేసును చూడటానికి వచ్చామని చెప్పుడు చేతుల పైకి ఎత్తని చూద్దాం. యేసును చూడటానికి వచ్చామా? యేసును చూస్తాకి వచ్చాను చెప్పుడు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. అప్పుడు పెట్టెలు తీసుకొచ్చిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. వారు తమ పెట్టెలు విప్పి అని మర్మంగా అన్ని విసిదపచ్చినప్పుడు కూడా మీరు ఎత్తలేదంటే ఇంక అర్థం కాలేదని అర్థం మాట. యేసు ఎదుకు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు జ్ఞానులు, తమ పెట్టెలు విప్పారు. విప్పి ఏమేమి తీశారు? 1 బంగారం,
రెండోది సాంబ్రాణి, మూడోది బోళం. ఈ మూడు వస్తువులు తీసుకొచ్చిన వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. అసలు పెట్టెలోనే మీ దగ్గర పెట్టెలు, ఎంతమంది దగ్గర పెట్టెలోనే తెలియదు. ఆ పెట్టెలు ఏమేమి సామాన్లు తెలియదు, రకరకాల సామాన్లు ఉంటాయి. మరి ఇక్కడ ఏం చదువుతున్నాం? బంగారము, సాంబ్రాణి, బోళం, ఈ మూడు వస్తువులు కూడా తీసుకొచ్చిన వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. కొంతమంది మాత్రమే పెట్టెలు తెచ్చారు. ప్రపంచం చూస్తా కూర్చుని ఖాళీగా ఎవరిని వస్తారా? నీ దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో ఎవరు ఒకరు ఏం చేయకూడదు, కనపడకూడదు. ఒట్టి చేతులు ఎవరు రాకూడదు దేవుని సమ్ముఖానికి. పెట్టెలు తీసుకుని రావాలి. అవి మోసే పెట్టెలు కాదు, బరువుని పెట్టెలు కాదు, చాలా తేలికైన పెట్టెలు. పెట్టెలు తెమ్మన్నారని చెప్పేసి ఈసారి వచ్చేటప్పుడు బరువైన పొట్లు, సూట్ కేసు లేకపోతే ట్రంక్ పెట్టెలో ఐదు ఇసులు రావటం కాదు. ఏం పెట్టెలో, ఏం పెట్టెలో? పెట్టె అంటే హృదయం. అందరికీ హృదయాలన్నయా? హృదయాలు సందేహంగా ఉందా? పెట్టెలు అంటే అర్థం కాలేదు. హృదయంతో వచ్చిన వాళ్ళు మీ చేతులు పైకి ఎత్తండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ హృదయమైన పెట్టెలో ఏముండాలి? బంగారం, రెండే సాంబ్రాణం, మూడోదేంటి? బోళం. బంగారము, సాంబ్రాణి, బోళము అనగా ఈ మూడు కూడా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని చూపుతున్నాయి. తదుపరి బంగారం అంటే అర్థం ఏంటి? బంగారం అనగా విశ్వాసం. ఎబ్రీ రాసిన పత్రిక 12:11 చదండి. మాందుల, మందుల చదండి, చదండి. ఆగండి, 11:6 చదండి. హెబ్రీ రాసిన పత్రిక 11:6. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మోలుగా. విశ్వాసం. బంగారం అంటే అర్థం ఏంటి? విశ్వాసం. తన్ను వెదక వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మమని కదా. ఆయనతో వచ్చేవాడు ఆయన ఉన్నాడేను మొదటిగా నమ్మాలన్నమాట, విశ్వసించాలి. యేసు ఉన్నాడు, యేసు జన్మించాడు ఆయన యొక్క విశ్వాసంతో వాళ్ళు ఆయన సముఖానికి వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రభు ఎదకు వచ్చాం. హృదయాలు ఏం చేయాలి? పెట్టెలు విప్పాలి. పెట్టెలు కొంతమంది తాళం వేసి పెట్టారు, తాళాలు వేసి పెట్టేశారు. తాళాలు ఏం చేయాలి? తెరవాలి. హృదయాన్ని తెరవాలి. హృదయం తెరిస్తే, పెట్టెలు తెరబడితే అందులో ఏముంటుంది? బంగారం, సాంబ్రాణి, బోళం, ప్రాణము, ఆత్మ, శరీరాన్ని ఏంజలు మనం ఎవరికి అప్పగించాలి చెప్పండి? ప్రభు అనేటువంటి యేసు క్రీస్తుకు మనం అప్పగించాలి. హల్లెలూయా. యేసు నాకు మనం అప్పగించాలన్నమాట. ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడు కలిగిన వాళ్ళ చేతులు పైకెత్తని చూద్దాం. నాకు ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉందని చెప్పుకోడు మీ చేతులు పైకెత్తండి. అందరికీ ప్రాణం, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా ఎవరికి ఇవ్వాలి చెప్పండి? యేసుకి ఇవ్వాలి. మన దగ్గర పెట్టుకోకూడదు, మళ్ళీ మనం తీసుకు వెళ్ళిపోకూడదు. ఎవరికి ఇచ్చేయాలి? యేసుకి ఇచ్చేసారు అన్నమాట. ప్రాణము, ఆత్మ, శరీరం ప్రభువా నేను మీకు ఇచ్చేస్తున్నాను. దేవుని దగ్గర వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని చెప్పి మన విశ్వాసంతో ప్రభు యొద్దకు మనం ఇచ్చున్నాం. హల్లెలూయా. ఈ విశ్వాసం లేకపోతే దేవునికి ఒక్కరోజు కూడా మనం ఇష్టలుగా ఉండలేం. ఈ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. విశ్వాసం యేసు యొద్దకు వచ్చాం. విశ్వాసంలో ఆయన కార్యం చేస్తారని మనం నమ్మి వచ్చుంటున్నాం. రెండోది ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే కృతజ్ఞత స్తోత్రములు. చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:1-2. ఈ యొక్క సాంబ్రాణి దేని చూపిస్తుంది? కృతజ్ఞత స్తుతులను చూపిస్తుంది. సాంబ్రాణి అంటే దానికి ఇంకో పేరు ఉంది, జటామాంసి. అది కూడా చేదేనిది. ఈ సాంబ్రాణి అనేటువంటిది ఏ విధంగా తయారవుతుంది? అరేబియా, ఇండియా ప్రాంతాల్లో రాళ్ల మధ్యలో పెరిగేటువంటి ఒక చెట్టు లాంటిది అన్నమాట. దాని ద్వారా నరకబడినప్పుడు దాని ద్వారా వచ్చే సుగంధ వాసన వేసే జిగురు లాంటి పదార్థం. చెట్టు నరికినప్పుడు దాని నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థం, అదే జటామాంసి లేక అది ఏం చూస్తుందంటే సాంబ్రాణి. ఈ సాంబ్రాణి అన్నప్పుడు కృతజ్ఞతా స్తుతులు చూపిస్తుంది. కనుక ప్రార్థన చేస్తున్న దేవునికి జనులు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లించాలన్నమాట. దేవుని చేత మేలు పొందినప్పుడు, ఉపకారం పొందినప్పుడు, ఆయన మన పట్ల చేసిన అద్భుత ఆశ్చర్యమైన క్రియల కొరకు, మనకిచ్చిన స్వస్థత కొరకు, మనకిచ్చిన రక్షణ కొరకు,
వాళ్ళు చేసిన మేలు కొరకు మనం ప్రార్థన చేస్తుంటే ఎక్కువగా మనం ఏం చెప్పాలి? స్తోత్రం చెప్తూ ఉంటామాట. స్తోత్రం 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 ఎందుకు చెప్తున్నాం మనం? కృతజ్ఞతగా. కనుక అగ్ని పైన సాంబ్రాణి ఉండేది వేసినప్పుడు అదే పైకి పొగ లెగిస్తుందన్నమాట. ఈ అగ్ని అంటే దేని చూపిస్తుంది చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 12:29 చదవండి. చాలు, దేవుడు దహించ అగ్ని. ఈ సాంబ్రాణి తీసుకెళ్లి నేల మీద వేస్తే పొగ వస్తుందో చెప్పండి? రాదు. నేల పైన వేస్తే వస్తుందా? రాదు. ఎక్కడ వస్తుంది? కట్టెల పైన వేస్తే వస్తుందా? రాదు. అగ్ని పైన సాంబ్రాణి వేసినప్పుడు ఏమొస్తుంది? పొగ పైకి లెగుస్తుంది అన్నమాట. ఈ పొగ లేచేటువంటి అనుభవాన్ని దేని చెబుతుంది? కృతజ్ఞత స్తుతులు మాట. ఎంతగానో స్తోత్రం చెప్తున్నావో అంతగా దేవుని దాన్ని అంగీకరిస్తాడన్నమాట. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు ఏం చేయాలి? స్తోత్రం చెప్తూనే ఉండాలన్నమాట. దాని ద్వారా ఏమైతే కొన్ని క్రిములు కూడా చనిపోతాయి. స్తోత్రం ద్వారా అంతా జయం పొందుతున్నాం. స్తోత్రం మూలంగా స్తుతించిన చేత ఎరుకో గోడలని కూడా ఏమైపోయి కూలిపోయినమాట. ఎన్నో సంవత్సరాలుగా కట్టబడిన ప్రాకారాలని కూడా ఏమైపోయి 7 సార్లు వాళ్ళు 7 దినాలు వాళ్ళు ఏం చేశారు? ప్రదక్షిణ చేసి ఎరుకో కోట చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి గొప్ప శబ్దంతో కేకలు వేశారు. ఆర్భాటం దేవుని స్తుతించారు. వెంటనే ఏమి పని? ఎరుకో గోడను కూలిపోయి ఎరుకో కోట యొక్క గోడ వైశాల్యం 12 రథాలను నిలబెడితే ఎంత వెడల్పు ఉంటుందో వైశాల్యం అంత వెడల్పు ఉంటుంది అన్నమాట. 12 రథాలు నిలబెడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత ఉంటుంది అన్నమాట. అటువంటిది కూడా ఏమైపోయింది? దేవుని స్తుతించడం వలన గొప్ప శబ్దంతో కేకలు వేశారని చెప్పి మనం గ్రంథాలు చదువుతున్నమాట. దేవుని స్తుతించి ఆర్భాటం దేవుని మహింపచ్చారు. వెంటనే కూలిపోయినాయి. కనుక మనం ఎక్కువగా స్తోత్రం చెప్పినప్పుడు ఏం కలుగుతుంది? ఏమవుతుంది? సాంబ్రాణి మనం అగ్ని పని వేస్తాం. అగ్ని అంటే అర్థం ఏంటి? దేవుడు దహించే అగ్ని అన్నాడు. మనం చెప్పే స్తోత్రం మీద నివాసం అన్నాడు. ఎంతగా కృతజ్ఞత కలిగి మన స్తుతులు తెలియపరుస్తున్నామో అప్పుడు ఏం కలుగుతుంది? అది సుగంధ వాసనగా పైకి ధూపలాగా వెళుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. ఇటువంటి యొక్క అనుభవంలో వెళ్లే వారికే అటువంటి యొక్క అనుభవం తెలుస్తుంది. వాళ్ళకి ఆశీర్వాదం గురించి ఆ యొక్క అనుభవం గురించి తెలుస్తుంది. దానిలో ఉన్న సంతోషం, దానిలో ఉన్న సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక వాళ్ళు బంగారం ఇచ్చేశారు. రెండోదిగా సాంబ్రాణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరిచారు. కొంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే వాళ్ళు చెల్లించలేకపోతారు. ఎందుకంటే వారి యొక్క అవివేక హృదయం ఎలాగుంది? అంధకారంగా మారిపోయిందని చెప్పి రోమీయుల రాసిన పత్రిక 1:21 మనం చదువుతున్నాం. వారి అవివేక హృదయం అంధకారంగా మారిపోయింది. చదవండి. ఎవరు వాళ్ళు? మరియు వారు దేవుని ఎరిగియు దేవునిగా వారు మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వారి హృదయం ఎలా మారిపోయింది? అంధకారంగా మారిపోయింది. సాక్షి చెప్పని జీవితం ఎందుకు? కనీసం నెలకైనా మనం బాప్తిసం ముందు మనం సాక్ష్యం చెప్పాలి. దేవుని ఎరిగి కూడా దేవునిగా మనం మహించపరచపోతే మనం నక్షత్రంగా ఎలాగుంటున్నాం? ఉంటాం లేదన్నమాట. వెలుగు లేదని అర్థం. వెలుగు లేని నక్షత్రంగా ఉండకూడదు, నడవబడిన నక్షత్రాలాగా ఉండకూడదు. ఇప్పుడు నక్షత్రాలు అనేక చోట్ల ఉన్నాయి, అవి నడవట్లేదు. నడిచే నక్షత్రం, నడవని నక్షత్రం మనకు వద్దు. ఏది కావాలి? నడిచే నక్షత్రం, నడిపించే నక్షత్రం. ఎక్కడికి? యేసును స్థలం నడిపించే నక్షత్రం. దేవుని స్తోత్రం. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు. కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లింపలేదో కారణం ఏంటంటే వారి హృదయం ఎలాగుంది? అంధకారంతో నింపబడింది. కాబట్టి స్తోత్రం రాదు. స్తోత్రం చెప్పడం ఎంతో కష్టం. దేవుని స్తుతించాలంటే కష్టం, ప్రార్థన చేయాలంటే కష్టం, సాక్ష్యం చెప్పాలంటే కష్టం. దేవుని స్తోత్రం. కొంతమందికి అన్యభాష మాట్లాడంటే చాలా కష్టం. ఆత్మలో నింపబడాలంటే ఎంతో కష్టం. ప్రార్థన చేయాలంటే కష్టం. దేవుని సమ రావాలంటే కష్టం. అలా ఉండకూడదు. జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళు బంగారం హృదయాన్ని పెట్టులు తెరిచి బంగారం ఇచ్చారు. వారు అమూల్య విశ్వాసంతో ప్రభు ఉన్నాడని, తన వెదక వారికి ఫలమ దయచేవాడని వాళ్ళు నమ్మి ప్రభు ఎద్దుకు వచ్చారు. అత్యానంద భరితలే సంతోషించారు. ఈ దినాల్లో సంతోషం ఉందా? ఈ దినాల సంతోషం ఉందా? పండగ వస్తే సంతోషం, ఇంకేంటి? పిండి వంటకాలు చేస్తే ఘమఘమ వాడేటువంటి పదార్థాలు వండితే అబ్బా ఎంత సంతోషం. ఈరోజు మన పండగ. నూతన దుస్తులు ధరించుకుంటే సంతోషం, అది పండగ. ఇల్లు అలుక్కుంటే పండగ, సున్నాలు కొట్టుకుంటే ఏంటి, వెళ్ళవేస్తే పండగ, అన్ని కూడా పండగ. పండగ పండగ దేనికోసం? పండుగ దండగ కొరకు.
దేవునికి స్తోత్రం. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కార్యం చేసినా కానీ అంతా వృధా. స్తోత్రం. మన పండగ లాంటిది యేసు నీలో ఉంటే ప్రతిరోజు ముఖం చూస్తే అలా ఉంటుంది. ఎప్పుడు సంతోషం మాట, ఒకరోజు కాదు. దేవుని స్తోత్రం. బట్టలు కొనిగిపోతే పిల్లలు ఏం చేస్తారు? దుఃఖంగా ఉంటారు. వంట చే పిండి వంటకాలు చేయబోతే ఎలా ఉంటారు? దుఃఖంగా ఉంటారు. మమ్మీ మమ్మీ డాడీ డాడీ వాళ్ళు మైసూర్ పాక్ చేశారు, కనీసం మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? మైసూర్ పాక్ చేయకపోయినా కనీసం ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కేక్ తయారు చేద్దాం, లేదా గులాబ్ జామ్ తయారు చేద్దాం. మమ్మీ వాళ్ళు ఆ విధంగా కాల్చుకుంటున్నారు, మనం కూడా మండుగుల సామాన్లు కాల్చుకుందాం. వాళ్ళు ఎక్కువ కలుస్తాం, మనం తక్కువ కలుద్దాం. వాళ్ళు ఎక్కువ చేసి మనం తక్కువ చేసుకుందాం. లేకపోతే వాళ్ళు చూస్తుంటే మాకు కూడా ఎలా నోరు ఊరుతుంది. మమ్మీ డాడీ కనుక మాకు కూడా చేసి పెట్టండి. దేవుని స్తోత్రం. ఆయన చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? ఆ నిజమే కనుక మనం కూడా చేయాలి. ఆయన ఏం చేస్తున్నారు? పిండి వంటకాలు తయారు చేస్తున్నారు. ఎవరికి? ఆకాశ రాణికి. ఇరిమే గ్రంథం చదవండి. ఎవరికి? ఆకాశ రాణి దేవతకు పిల్లలు కట్టెలు వేరుతున్నారన్నమాట. ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క కట్టె. మమ్మీ డాడీ వాళ్ళు మైసూర్ పాక్ చేశారు, గులాబ్ జామ్ చేశారు, కేక్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కట్టె తీసుకొస్తారన్నమాట. ఎవరు తీసుకొస్తున్నారు? ఇంటికి తీసుకొస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి డాడీ గారు చెబుతున్నారు అన్నమాట. తర్వాత చదవండి. తండ్రులు ఏం చేస్తున్నారు? నిజమే, కరెక్టే. కనుక ఏం చేయాలి? వాళ్ళు దుఃఖంగా ఉండకూడదు. వాళ్ళు అలాగే చెప్తారు కనుక మనం ఏం చేద్దాం? తప్పకుండా చేద్దాం అని చెప్పి వెంటనే యజమానులు చెప్తాడు. అగ్ని రాజు పెడుతున్నారు. తర్వాత వెంటనేగా సిస్టర్స్ ఏం చేస్తున్నారు? పిండి తయారు చేస్తున్నారు, గులాబ్ జామ్ పిండి. స్తోత్రం. చిన్న సైజు, పెద్ద సైజు, మైసూర్ పాక్, మైదా పిండి. స్తోత్రం. లేదంటే పూరీలు, లేదంటే అరిసెలు. సంక్రాంతి రాబోతుంది కాబట్టి ఏం చేయలేడు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేద్దాం. ఏం చేద్దాం? అరిసెలు, అరిసెలు. దేవుని స్తోత్రం. పిల్లలు ఏం చేస్తున్నారు? కట్లేరు వస్తారు, ఇంటింటికి వెళ్తున్నారు. మమ్మీ డాడీ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు చెప్తున్నారు. తండ్రి ఏం చేస్తున్నాడు? నిజమే, కరెక్టే, మనం చేద్దాం. అగ్ని రాజీ పెడుతున్నాడు. స్త్రీలు ఏం చేస్తున్నారు? చెప్పిందే ఇంకా దాన్ని వెంటనే వేగంగా తీసుకుని పిండి పెసడం తయారు చేస్తారన్నమాట. అప్పుడు తయారైపోతున్నమాట, అన్ని సిద్ధమైపోతున్నాయి. కనుక వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. ఒకవేళ అటువంటి అనుభవం ఉండాలంటే కొన్ని రెండు దినాలు ఒక మూడు దినాలు ముందుగా చేసుకుని మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు ఆ విధంగా చూసుకుని ఇంకో స్థానం వెళ్లకుండా వాళ్ళు చూసి వాళ్ళు ఆశించుకుంటానికి కొన్ని దినాలు ముందు చేసుకోండి, లేదా తర్వాత చేసుకోండి. కానీ ఆ రోజు మనం ఏమీ చేయకూడదు. చేసినట్లయితే ఆకాశ రాణికి వారు ఏం చేస్తున్నారు? పిండి వంటలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. కనుక మన పండుగ 24 గంటల పండుగ, 300 దినాల పండుగ అన్నమాట. హల్లెలూయా. సాంబ్రాణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం. తర్వాత ఏం చదువుతున్నాం? బోళం. ఈ బోళం అన్నప్పుడు ఇది ఏం చూపిస్తుంది? చేదైనటువంటి అనుభవం అన్నమాట. బోళము ఇది కూడా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది అన్నమాట. ప్రభు యేసుక్రీస్తునకు ద్రాక్షారసంలో ఏం చేశారు? బోళం కలిపినట్టుగా చదువుతున్నాం. మార్కు సువార్త 15:23 చదవండి. 15:23 త్వరగా చదవండి. బోళము కలిపిన ద్రాక్షరసం. బోళం అంటే చాలా చేదు, చేదు చిరక లాంటిది. దేవుని స్తోత్రం. కనుక ఇది ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆయన తీసుకోలేదన్నమాట. చేదైనటువంటి అనుభవం. నయము కూడా ఆ అనుభవంలో వెళ్ళింది. తర్వాత హన్న కూడా తమ హృదయంలో చేదైన అనుభవంతో ఉండు చేత ఆమె ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి స్తుతించలేదన్నమాట. దుఃఖంతో వేదనతో ఆయన సముఖలు ఉంది అంతే. చేదైన అనుకున్నప్పుడు ఎలా ఉంటారు? దుఃఖంతో, అసమాధానంతో, అసంతోషంతో ఉంటారు. చేదని అనుకున్నప్పుడు అనేక శ్రమలు చూపిస్తుంది. పోరాటములు, సమస్యలు, శ్రమలు, కష్ట మార్గం, ఇరుకైన మార్గం, ఇబ్బందైన మార్గం, చాలా చేదు మాట. ఆ మార్గంలో ఇస్రాయల్ ప్రజలు కూడా వెళ్ళారు. ఇస్రాయల్ ప్రజలు ఆ మార్గంలో వెళ్ళారు. ఇది చేదుగుందని చెప్పారు. మోషే చేత ఎప్పుడైతే కొమ్మను నీళ్ళలు వేశారు అప్పుడు నీళ్ళు ఎలా మారిపోయినాయి? చేదంతా కూడా మధురంగా మారిపోయింది అన్నమాట. మారా మధురంగా మారిపోయింది. హల్లెలూయా. ఒకవేళ చేదైనటువంటి అనుభవం మీరు నడిపించబడుతున్నప్పటికీ మీరు ధన్యులే, సంతోషించండి. దేవుని స్తోత్రం. కనుక అది ఒక దినం ఎలా మారుతుంది? మధురంగా దేవుడు మారుస్తాడు. దుఃఖము, కన్నీరు, వేదన, ఐహికమైన విచారములు, పోరాటములు, సమస్యలు, వ్యాధులు, తీరని రోగాలు, ఎవరికి చెప్పినటువంటి రోగాలు, బాధలు, ఇటువంటి అన్ని కూడా అనుభవించి చేదైన అనుభవం అన్నమాట. బోళం యొక్క అనుభవం చేదైన అనుభవం. దేవుని స్తోత్రం.
కనుక ఈ మార్గం యొక్క జనులో ఎప్పుడు కూడా ఏం చేయాలి? సంతోషంతో ఉండాలన్నమాట. సంతోషంతో ఆ మార్గం వెళ్ళాలి. ప్రభా, ఈ చేదిన మార్గం మీరు నడిపించబడుతున్నప్పటికి మీరు నన్ను ఇంతవరకు నడిపించిన దేవుడు, మీరు శక్తి గల దేవుడు కనుక మారాలని మీరు మధురంగా మార్చారు. నా జీవితాన్ని కూడా ఎలా మార్చండి? మధురంగా మార్చండి. హల్లెలూయా. ఎస్తేరు కూడా 6 మాసములు సుగంధ ద్రవ్యములతో, ఆ తర్వాత 6 మాసములు గోపర స్థైలముతో శుద్ధీకరించట్లుగా మనం చదువుతున్నమాట. ఎస్తేరు గ్రంథం చివరిగా చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలు. ప్రభునద్దకు, రాజంటే ప్రభునద్దు మనం వెళ్ళాలంటే, ఆయన మనం అంగీకరించే, ఆయన చేత దయాదాక్షిణ మనం పొందాలంటే మనకేమవసరం? శుద్ధీకరణ గురించి కూడా చూపిస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక 6 మాసములు కూడా ఎస్తేరు శుద్ధీకరించబడిన దినాలు, శుద్ధీకరించబడుతున్న అనుభవాన్ని కూడా చూపిస్తుంది అన్నమాట. బోళము చేదైనటువంటి వస్తువు, చేదైన పదార్థం. కనుక ఈ యొక్క చేదైనటువంటి మార్గం, చేదైన అనుభవం అనేక సందర్భాల్లో ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి అనుభవంలో నడిపించినా కానీ మనకి ఎలాగ ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అయినా కానీ ప్రభువా, నడిపింపులకు మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం చెప్పి సంతోషంగా ఆ మార్గం వెళ్ళాలి. లేదు ప్రభువా, నాకు ఇష్టమైన మార్గం వెళతాను, అది చాలా చేదుగా ఉంది, కఠినంగా ఉంది, కష్టంగా ఉంది, నేను ఆ మార్గం వెళ్ళలేను, ఆ మార్గంలో జీవించలేను అని సొంత మార్గం ఏం చేయకూడదు, కలగ చేసుకోకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక మన ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని ప్రభువుకు మనం అప్పగించాలి. ప్రభువుని చూసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఇంట్లోకి వచ్చినప్పుడు మరియను చూసి, ఆ శిష్యుని చూసినప్పుడు వాళ్ళు అత్యానంద పరిచయంలో సంతోషపడ్డారు. హల్లెలూయా. ఆ యేసును చూసినప్పుడు మనకి ఏం కలగాలి? సంతోషం కలగాలన్నమాట. ఏదైనా చూస్తున్నాం మనం ప్రభుని, యేసుక్రీస్తుని, ఆయన మధ్య ఆకాశం రాబోతున్నప్పుడు దూతల సమూహంతో రాబోతున్నాడు, ఆర్భాటంతో, మహాశబ్దంతో ప్రభు రాబోతున్నప్పుడు పెండుకుమల సంఘం ఆయన చూసినప్పుడు ఏం అవుతుంది? దుఃఖము, వేదన, కన్నీరు, పోరాటములు, సమస్యలు అన్ని కూడా సరిపోతున్నాయి. ఎంత సంతోషం! మా ప్రియుణ్ణి, మన యేసుని సన్నిధిని మనం ఎదుర్కొన్నప్పుడు ఎంత సంతోషం వెళ్ళిపోతున్నాం. రెప్ప పాటలో మన రూపాంతరం పొంది యేసుతో మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. యేసుని చూస్తాం జనులు వాళ్ళు ఎంత ధన్యులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వారు నక్షత్రం చేత నడిపించబడినప్పుడు వాళ్ళ సంతోషం కలిగింది. ఉపదేశంలో సంతోషం, ఐక్యతలో సంతోషం, యేసును చూసినప్పుడు సంతోషం కలిగింది. కనుక ఆ యొక్క నడిపించబడే నక్షత్రం చేత నడిపించబడి చేత వాళ్ళ సంతోషాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. కనుక హృదయం అనేటువంటి తొట్టి, అది మనుషుని యొక్క హృదయం. కనుక ఈ హృదయం అనేటువంటి పశువులు ఆ విధంగా తీసుకున్నటువంటి ఆ యొక్క దాణ, ఆ విధంగా నీళ్లు తీసుకున్న తొట్టి, అది దుర్గంధ వాసంతో వీచేది. ఆయనకి స్థలం లేనందువలన యేసు ప్రభు దానిలో పరుణ పెట్టారు. కనుక ఆయనకి లేనటువంటి ఘనత, ఆయనకి లేనటువంటి సొగసు, ఆయనకి లేనటువంటి లోకసన కార్యములు దేవుని బిడ్డలు కూడా ఈ దినాల్లో ఉండకూడదు. ప్రభువా, నీవే తగ్గించుకునే రిక్తులుగా ఈ లోకానికి వచ్చున్నావు, అందరూ మోకరించండి. కనుక మా జీవితంలో మేము కూడా మీ అద్దె నుంచి అనేకమైన విషయాన్ని మేము కూడా నేర్చుకోవలసింది. కాబట్టి ఆ మార్గం నడిపింపు చేయండి ప్రభువా. జ్ఞానులు, గొల్లలు మీ అద్దకు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషించారు ప్రభువా. వాళ్ళ హృదయాన్ని తెరచి, పెట్టెలు విప్పి, వారి కానుకలుగా ఆ విధంగా బంగారం, సాంబ్రాణి, బోలారు అర్పగించినట్లుగా నేను కూడా ప్రభువా మిమ్మల్ని చూసినప్పుడు నేను సంతోషించాలి. నన్ను చూసిన వారు ఇతరులు సంతోషించాలి. ఆ విధంగా యేసును చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, మనం చూసినప్పుడు ఇతరులకు ఏం కలగాలి? సంతోషం కలగాలి. హల్లెలూయా. మనం చూసిన వారికి ఇతరులకు ఏం కలగాలి? సంతోషం కలగాలి. దుఃఖం కలిగించే వాళ్ళకి ఉండకూడదు. మన వెలుగ్గా దేవుని నియమించుంటున్నాడు. మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. కనుక వెలుగ్గా ప్రభువును నిర్మించున్నారు. అది నక్షత్రంగా జ్యోతులలో మార్చుంటున్నాడు. ఎవరైతే ఆయన వైపు అనేక మందిని త్రిప్పుతారో వారు జ్యోతుల వలె ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరు, సహోదరి, నిన్ను జ్యోతిగా ఆయన లోకంలో నియమించుంటున్నాడు. అనేక ఆత్మ రక్షణ తీసుకురావటాన్ని ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడగలుగుతున్నాడు. నీ హృదయాన్ని యేసునకు సొంతం చేసుకును. ప్రాణము, ఆత్మ, శరీరం ప్రభువుకు అప్పగించుకునము. విశ్వాసంతో హృదయాన్ని తెరము. విశ్వాసంలో నీ దుర్గంధ వాసన వీసేటువంటి, పాప స్వభావంతో జీవించేటువంటి నీ హృదయమైన తొట్టిని, దాన్ని ప్రభుకు అప్పగించుకును. నీ పెట్టిని తెరువు. ప్రభువా, ఇటువంటి కనుపులు నేను జీవిస్తున్నాను. ప్రభువా, సమాధానం లేని కనుపులు ఉన్నాను, సంతోషం లేని అనుపులు ఉన్నాను, పాపగా జీవిస్తున్నాను, ఈ లోకానికి మురికిగా జీవిస్తున్నాను. ప్రభువా, దుర్భమైన జీవితం జీవిస్తున్నాను, దుర్గంధ వాసనతో జీవిస్తున్నాను. మనుషుల చేత విసర్జించబడిన ప్రభువా,
ఊపులో జీవిస్తున్న నన్ను ప్రభు లేవనెత్తను ప్రభు. అనేక మందికి నేను దుర్గంధ వాసన ఉంటున్నాను ప్రభు, మీకు దుర్గంధ వాసన ఉంటున్నాను ప్రభు. నా జీవితాన్ని మార్చను ప్రభు, సువాసనగా మార్చను ప్రభు, నా గొడవలు మార్చను ప్రభు. ఈ ఉదయకాల సమయం ప్రాణమైన ఆత్మ శరీరాన్ని మీకు అప్పగించుకున్నాను ప్రభు. మీ నాలో జన్మించండి, నా హృదయాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీ నాలోకి రండి ప్రభు, నా పాపములు క్షమించండి, నా శాపం తీసివేయండి, నా రోగాలు తీసివేయండి ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రాణాత్మ శరీరాన్ని అప్పగించుకుంటున్నారో వాళ్ళు యేసు జీవించగలుగుతున్నాడు, యేసు వాళ్ళు ప్రవేశించగలుగుతున్నాడు, వారికి నిజమైన సంతోషాన్ని కల్పజేస్తున్నాడు, నిజమైన సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగురుగాక ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడ, ప్రియమైన సహోదరి సహోదరి, ఈ ఉదయకాలసమైన హృదయాన్ని యేసునకు అంకితం చేయి, యేసునకు సొంతంగా అప్పగించుకును. నీ ప్రాణాత్మ శరీరం అప్పగించుకున్నప్పుడు నిత్యముగా యేసు రాబోతున్నప్పుడు అటువంటి